ప్రభుత్వం ప్రజల శ్రమని దోపిడీ చేస్తుందన్నారు శర్మిల. వడ్డీ లేని రుణాలు అంటూ 2 రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజన్న రాజ్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. జగనన్న సీఎం అయితే రాజన్న ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తారని చెప్పారు. రైతులు తలలు ఎత్తుకుని తిరిగేలా జగనన్న పాలన చేస్తారన్నారు. చంద్రబాబు విధానాలపై నిప్పులు చెరిగారు. మొత్తం 34 రోజుల్లో 451.10 కిలోమీటర్లు నడిచారు శర్మిల. ఇక కర్నూలు నేలపై మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్లోకి వెళ్దాం. ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మకపోవడం వల్లనే శర్మిల అడుగులో అడుగు వేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. రాష్టంలో కరెంటు కష్టాలు, ఉపాధి కూలీలు భరించలేని పేదలు, మధ్యతరగతి ప్రజలు శర్మిల వెంట నడుస్తున్నారని చెప్పారు. 34 రోజు పాదయాత్రలో శర్మిల వెంట నడవడానికి వేలాది వైఎస్ అభిమానులు తరలివచ్చారు. వైఎస్సార్ విగ్రహం సాక్షిగా శర్మిల సమక్షంలో ఓ బాబు తన పుట్టినరోజు జరుపుకున్నాడు. ఆ పిల్లవాడిని ఆశీర్వదించిన శర్మిల ముందుకు కదిలారు. శర్మిలతో కరచాలనం చేయడానికి, రాజన్న కూతురితో మాట్లాడడానికి ప్రజలు పోటీ పడ్డారు. చిన్న పెద్ద తేడా లేకుండా శర్మిల వెంట నడిచారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగానే ప్రజలు శర్మిల అడుగులు అడిగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలపై కన్నా వాళ్ళ అధికారం పైన, వాళ్ళ మంత్రి పదవులపై పోయినా, తర్వాత ఢిల్లీలో వాళ్ళు ఏం చెప్తే అది చేసేదానిపైన వీళ్ళ యొక్క పనితీరు జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు 6 ఏళ్ల పాలనలో ఈ రోజు కూడా కరెంట్ ఛార్జీలు పెంచినా ఇది లేదు, సర్ఛార్జీలు పెంచింది లేదు. ఈ రోజు కరెంట్ ఛార్జీల పైన చూసుకుంటే ప్రజలు ప్రతిరోజు పొద్దున్న లేస్తే దేనిపైన రేట్లు పెరుగుతాయి, ఏమన్నా ఒక భయాందోళనతో ఉన్నారు. ఒక్కొక్క అడుగు ప్రత్యర్థుల గుండెల్లో 100 పిడుగులతో సమానమని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.